కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ యువకుడిపై దోపిడీ దొంగలు దాడికి తెగబడ్డారు. చికాగోలో ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో చదువుతున్న సయ్యద్ మజహర్ అలీ దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సయ్యద్ ఉంటున్న అపార్ట్మెంట్ సమీపంలో ఫిబ్రవరి 4 ఈ ఘటన చోటు చేసుకుంది. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రస్తుతం ఐటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. బాధితుడి భార్య ఫాతిమా రిజ్వీ వివరాల ప్రకారం ఫిబ్రవరి 4 సయ్యద్ ఉండే అపార్ట్మెంట్ సమీపంలో కొందరు అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అతడి స్నేహితుడు ఫోన్ ద్వారా హైదరాబాద్లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తీవ్రంగా గాయపడిన తన భర్తకు ఫోన్ చేశానని, ఆయన కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని ఫాతిమా వాపోతోంది. ఆయనకి తగిన వైద్య సహాయం అందించాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు మంగళవారం విజ్ఞప్తి చేసింది. 4 February డిన్నర్ లేకర్ ఘర్ జా రహే తే తో అచానక్ ఏక 3-4 లోక్ ఆయే ఇన్ పర్ అటాక్ కర్నే కే లియే. ఔర్ యే 4 February కో హువా ఔర్ ముజే పతా చలా నెక్స్ట్ డే శామ్ కే 4 బజే మేరే ఫ్రెండ్ నే కాల్ కియా ఔర్ ఉన్హోనే బతాయా కి మేరే హస్బెండ్ కో రాబ్ కర్ లియే. ఔర్ 6 o'clock కే అరౌండ్ మేకో ఇన్కా వాట్సాప్ వీడియో ఆయా కి యే బహుత్ బ్లీడ్ కర్ రహే తే तो वहाँ से फिर हॉस्पिटल गए. मतलब ही वॉज ब्लीडिंग. और ऐसा मेरी आज जिनसे आफ्टरनून में बात हुई तो वो मेंटली स्टेबल नहीं लग रहे थे. पता नहीं, मतलब फिजिकली भी उन्होंने स्टेबल नहीं और मेंटली भी फिजिकली भी बहुत ज़्यादा इंजर्ड है. చికాగోలో ఉన్న తన భర్త భద్రతా ప్రాణాల గురించి చాలా ఆందోళన చెందుతున్నానని, ఆయనకు మెరుగైన వైద్యం అందించడంలో సహాయం చేయవలసిందిగా కోరుతున్నానంటూ ఫాతిమా విదేశాంగ శాఖను కోరింది. అలాగే తన భర్తను చూసేందుకు తన 3 పిల్లలతో కలిసి అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని వేడుకుంది. సో మే ఈ అపీల్ కరియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సే కి ఇన్కి మెడికల్ హెల్ప్ ఆర్ లీగల్లీ హెల్ప్ కీజియో ఔర్ ఉన్ ఐసే కండిషన్ మే నహీ హై. హి ఇస్ గోయింగ్ త్రూ అ మెంటల్ ట్రామా తో కండిషన్ మే నహీ హై కి యే వాపస్ ఆయే. తో మే అపీల్ కరియం కి ఏక్ ఎమర్జెన్సీ వీసా లగాకర్ మే ఔర్ మేరే బచ్చే. కితే బచ్చే హై? 3 చిల్డ్రన్స్.